పార్లమెంట్ ఎమ్మెల్యే దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వైద్య సేవా కార్యక్రమాలు చేస్తుంటే పక్క జిల్లాల నుంచి వచ్చిన వారు పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు కళేభారాలను తీసుకువచ్చి మండల పరిధిలో దాదాపు 3,000 ఎకరాల్లో కొల్లిపోయిన వ్యర్థాలు వేసి అటు నేలను నీళ్లను కలుషితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న మాగోళ్ల మత్తులో మునుగుతూ మత్స్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. మంగళ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం ఈరోజు మధ్యాహ్నం 3:40 ఆ టైంలో చేపల గుంటల దగ్గరికి ఒక చికెన్ వేస్ట్తో ఒక లారీ రావడం జరిగింది. అందులో 70 క్యాన్లతో వాటి క్యాన్ల 60 క్యాన్ల నిండా చికెన్ వేస్ట్ ఉన్నది. అందులో 38 క్యాన్లను దించారు. తర్వాత 12 క్యాన్లు బండిలో ఉన్నాయి. 48 దించిన వాటిలో ఒక ముడత శిశువు ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఈ విలేకరులు వాళ్ళ సమక్షంలో పట్టుకొని తహసీల్దార్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.